हाई दोस्तुलु विनायक चवती रोजु ईवनिंग मल्ली मनम इल्लंता क्लीन चेसुकोनी ऊड्चुकुन्नाक विनायकुडि अडुगुलु अनेटिवि वेसुकोवालन्नमाट दानिकि कावाल्सिनवि इला जाजु तीसुकोवालि नेक्स्ट सुन्नाम्नि कूडा तीसुकोवालि इवि रेंडु मनकि सूपर मार्केट लो अवेलबल गा उंटायि सो नेनु अक्कडि नुंडि तेप्पिंचुकुन्नानु अन्नमाट इप्पुडु नेनु विनायकुडि अडुगुलु वेसुकोवडानिकि प्रिपेर चेस्तुन्नानु ఇలా ఒక రెండు బౌల్స్ తీసుకొని రెండింటిలోనూ ఒక దాంట్లో జాజుని ఒక దాంట్లో సున్నంని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇలా నేనైతే దేవుడి రూమ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను అడుగులు అనేటివి వేస్తున్నాను ఇలా సర్కిల్ లాగా వేసుకోవాలి ఇలా వినాయకుని అడుగులు ఎందుకు వేసుకుంటారంటే వినాయకుని మన ఇంటిలోకి ఆహ్వానిస్తున్నట్టు భావించి ఇలా వినాయకుడి యొక్క పాదాలను మనం వేసుకుంటున్నాం అన్నమాట జరా ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఉల్లా లైక్ చేయి షేర్ చేయి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ ఒత్తురి వీడియోని కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి దోస్తులు ఇలా దేవుడి రూమ్లో వేసుకోవాలి ఫస్ట్ నేనైతే దేవుడి గది నుండి స్టార్ట్ చేస్తున్నాను దోస్తులు వినాయకుడి యొక్క పాదాలు వేయడం చూడండి దోస్తులు ఎంత చక్కగా ఉన్నాయో వినాయకుడి పాదాలు నెక్స్ట్ ఇలా డోర్స్ కి కూడా వేసుకోవాలి నెక్స్ట్ బీరువాకి కూడా వేసుకోవాలి బీరువాకి ఎందుకు వేసుకుంటామంటే లక్ష్మీదేవి ఎప్పుడు మనల్ని వెంటనే ఉండాలని భావించి మనం ఇలా బీరువాకి కూడా వినాయకుడి యొక్క పాదాలను వేసుకోవాలి నెక్స్ట్ ఇలా వేసుకుంటూ ఇంట్లో నుండి బయట వరకు కూడా వేసుకోవాలి ఎందుకంటే వినాయకుడు బయట నుండి మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు భావించి ఇలా వినాయకుడి యొక్క అడుగులని వేసుకుంటామన్నమాట చూడురి దోస్తులు ఎంత చక్కగా ఉన్నాయో వినాయకుడి అడుగులు ఇలా నేను బయట వరకు వేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఉల్లా లైక్ చేయి షేర్ చేయి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ ఒత్తురి ఇక మర్చిపోకురి మరి ఇక మళ్ళొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ దోస్తులు